1000 పీపుల్స్ వరకు వచ్చారండి. చాలా హెవీ క్రౌడ్, బాగా వచ్చారు, మంచిగా బాగా మంచిగా చేశారు. ప్రెసిడెంట్ ప్రభాస్ గారికి చాలా వీరాభిమాని అయిన మా సొంత అన్నయ్య, తను ఇప్పుడు లేదు, చనిపోయారు అనుకున్న సంఘటన. కాబట్టి చాలా చింతిస్తున్నాము, అన్న లేని చాలా మిస్ అయిపోయాను. అన్న ఎంతోమంది అభిమానులని చేరదీసి అందరి
అందరినీ గ్యాదర్ చేసి ప్రభాస్ గారికి అభిమానులను ఇంకా పెంచాడు. పెంచి ఆయన ఎక్కడ స్వర్గంలోకి వెళ్ళిపోయాను, చాలా మిస్ అయ్యాము. ప్రతి థియేటర్ వారు మాకు చాలా సహకరించారు. ఇదే పద్ధతిలో ప్రభాస్ గారి వెంటనే మేముంటాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక డైలాగ్ ఉంది మన బాహుబలిలో, నేను ఎవరిని అంటే ప్రభాస్ గారికి వీరాభిమానులైన వాళ్ళకి రక్షకుడు మా ప్రభాస్ గారు. బాహుబలిగా మా వెంటనే ఉంటారు, మేము అతని వెంటనే ఉంటాము. ఎనలేని మేము ఒకరికొకరం తోడుంటాము. ఫ్యాన్స్ మీ ఎక్కడ జరగము, అభిమానం అలా గుండెలనే పెట్టుకుంటాం. అయినా చాలా సూపర్ హిట్ ఉంది, చాలా అంటే చాలా సూపర్ హిట్ ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు. ఇక చెప్పలేమిగా, ఇక సినిమా ఆడియో ఫంక్షన్ కూడా తెలుసుకుందాం. ఇది బాహుబలి ట్రైలర్ లాంచ్ కాదు, 100 రోజుల ఫంక్షన్ లెక్క అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. హెవీ క్రౌడ్ అండ్ వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ. ఆల్ ఫ్యాన్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ట్రైలర్ ట్రైలర్ లెక్క లేదు, 100 రోజుల ఫంక్షన్ లెక్క అభిమానులు సంతోషంగా ట్రైలర్ చాలా బాగుంది సార్. అంచనాలను మించి ఒక రేంజ్లో చాలా బాగుంది. అభిమానులు కూడా నిన్నటి నుంచి ట్రైలర్ ఈరోజు మార్నింగ్ రిలీజ్ అనే థియేటర్ దగ్గరికి పొద్దున్న నుంచి కొన్ని 1000 మంది అభిమాన సంఖ్యలు అందరూ అభిమానులు మొత్తం పొద్దున్న వచ్చి ఇంతమంది క్రౌడ్ ఉంటాం నిజంగా సాధిస్తాం. రైతు ఒక వర్షం కోసం ఎదురు చూసినట్టు ఆయన కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. దయచేసి రాజమౌళి గారు అది తొందరగా మాకు రిలీజ్ చేసి మాకు దగ్గరగానే చూపిస్తే చాలా సంతోషిస్తాం. జై బాహుబలి. 2 నిమిషాల దగ్గర అయితే బాహుబలి ఓపెన్ జరిగిందో భారీ ఎత్తున అభిమానులందరూ కూడా సురేషన్ థియేటర్ రావడం జరిగింది. మరి ఈరోజు ఈ ఫిలిం ఇండస్ట్రీలోనే కన్నీ రీతిలో 150 కోట్ల బడ్జెట్ సినిమా మాకు అన్నగారికి ఏమో సంతోషకరమైనటువంటి విషయము. అలాగే ఈ బాహుబలి యొక్క ఆడియో ఫంక్షన్ పోస్ట్పోయింది కాబట్టి అందరూ కూడా నిరాశతో ఉన్నారు. కాబట్టి మాకు గిఫ్ట్గా ఈరోజు ఒక ట్రైలర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా ఈ యొక్క భారతదేశంలో ప్రపంచ దేశంలోనే మంచి సినిమా అనిపిస్తుంది అని తెలియజేస్తాను. ఉంటుంది ఆ బాహుబలి కొడితే ఇండస్ట్రీ ఘోరంగా ఉంటుంది.